చెట్టు నీడన ఆశ్రయం పొందుతున్న ఓ క్యాన్సర్ రోగి దీన స్థితిని చూసి చెలించిపోయిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మానవత్వాన్ని చాటుకున్నారు. రోగికి అయ్యే ఖర్చులు భరిస్తానని చెప్పి ఆసుపత్రికి మార్చారు. మహారాష్టలోని నాందేడ్కు చెందిన ఇందుబాయి నోటి క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్స కోసం బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రాగా ఆమెను పరీక్షించిన వైద్యులు 5 రోజుల తర్వాత రావాలని సూచించారు. నాందేడ్కు వెళ్లి తిరిగి రావడానికి ఖర్చులు భరించలేక ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఆసుపత్రి సమీపంలోని ఓ చెట్టు కింద ఆశ్రయం పొందుతున్న ఇందుబాయికి సోదరుడు పాండురంగ పైపు ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాడు. అటువైపు వెళ్తున్న మేయర్ ఆరాతీయగా విషయం తెలిసిందే. వెంటనే వారికి ఆసుపత్రిలో గదినిప్పించి ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చింది.